దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు. గొప్ప మాట ఏమిటా? గొప్ప మాట అంటారా? భయము విశ్వాసాన్ని తొలగిస్తుంది, విశ్వాసము భయమును తీసివేస్తుంది. మరొకసారి చెప్పన, భయము విశ్వాసాన్ని తొలగిస్తుంది, విశ్వాసము భయమును తీసివేస్తుంది. ఈ గొప్ప మాట చెప్పిన దైవజనులు ఎవరో తెలుసా? డాక్టర్ బిల్లీ గ్రహం గారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప దైవజనుడు, దేవుని చేతుల్లో బహు బలంగా వాడబడినటువంటి గొప్ప సేవకుడు. ఆ దైవజనుడు అంటున్నాడు, భయము విశ్వాసాన్ని తొలగిస్తుంది. నిజమే, ఒక వ్యక్తి భయపడితే ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి విశ్వాసం కూడా ఆవిరైపోతుంది కదా. ఒక వ్యక్తి భయపడితే అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఆవిరైపోతుంది. భయపడే వ్యక్తి విశ్వాసంతో ముందుకు వెళ్ళలేడు, విశ్వాసంతో విజయవంతమైన కార్యాలు చేయలేడు. భయం అనేది విశ్వాసాన్ని తొలగించి వేస్తుంది, కానీ విశ్వాసం భయాన్ని తీసివేస్తుంది. ఎంత మంచి మాట! నిజమే, విశ్వాసం అనేది ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భయాన్ని, దేవుని మీద ఆ వ్యక్తి ఉంచిన విశ్వాసమే ఆ భయాన్ని తొలగించి ఆ వ్యక్తి దేవుని చేతుల్లో బలమైన కార్యాలు చేయటానికి కారణమవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డ, భయపడి విశ్వాసంలో ముందడుగు వేయలేక దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు చేయవలసిన నీవు ఆగిపోయావా? దేవుని చేతుల్లో బలంగా వాడబడవలసిన నీవు వెనకబడిపోయావా? నీ లోపల ఉన్న విశ్వాసాన్ని భయం తీసివేసిందా? ఒక్కసారి ఆలోచించు. ఏ విషయానికి నువ్వు భయపడుతున్నావు? ఏ విషయానికి భయపడక విశ్వాసంతో ముందుకు వెళ్ళు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం అనేది నీకుంటే ఇక భయానికి చోటు లేదు సుమా. ఒకవేళ భయం కలిగినా నీలో ఉన్న విశ్వాసంతో భయాన్ని జయించవచ్చు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసయ్య వైపు నువ్వు చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు మీద నువ్వు ఉంచిన నమ్మిక, ప్రభువు మీద నువ్వు ఉంచిన విశ్వాసమే నీ భయం నుండి నిన్ను విడిపించి నువ్వు దేవుని కొరకు ప్రకాశించేటట్లు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటట్లుగా నీలో ఉన్న విశ్వాసమే నీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. విశ్వాసం కలిగిన వ్యక్తిని దేవుడు బలంగా వాడుకుంటాడు. అందుకే సైతాను చాలా తెలివిగా నిన్ను భయపెట్టి విశ్వాసం నుండి తొలగిపోయేటట్టుగా వాడు ప్రయత్నం చేస్తాడు. అస్సలు అలాంటి ఆలోచనకి చోటివ్వకుండా ప్రభువు మీద బలమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళి బలమైన కార్యాలు నువ్వు చేయాలి. అట్టి కృప దేవుడు నీకు దయచేయాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను. జ్ఞాపకానికి ఒక చక్కని వాక్యాన్ని ఇదిగో ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8:26 మనం చదువుకుందాం. అందుకాయన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుడు మీకు తోడుగా ఉండి విశ్వాసంతో విజయవంతమైన కార్యాలు చేసే కృప మీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.